పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్రచురించిన కథనం మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ఇప్పటికే పెగసస్ అంశంలో కేంద్రంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ తాజా కథనంతో మళ్లీ జోరుపించింది దేశంలోని ప్రముఖులపై నిఘా పెట్టడం దేశద్రోహం కిందకు వస్తుందని హస్తం పార్టీ నేతలు ఆరోపించగా న్యూయార్క్ టైమ్స్ కథనం నిరాధారమైనదని కేంద్రం కొట్టిపారేసింది పెగాసస్ అంశం మరోసారి రెండు పేల ఇరవై ఒకటి జూన్లో ది వైర్ ఓ కథనం ప్రచురించడంతో ఈ వ్యవహారం మొదటిసారిగా వెలుగులోకొచ్చింది కు చెందిన ఎస్ఎస్ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన పెగసస్ స్పైవేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పార్టీల రాజకీయ నాయకులు మీడియా సంస్థలు ఇతర ప్రముఖులకు చెందిన ఫోన్లపై నిఘా ఉంచిందని పేర్కొంది దీనిపై అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది తాజాగా న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం మరోసారి వేడిని రాజేసింది అప్పట్లో వచ్చిన ఆరోపణలో నిజం కాదని కేంద్రం ఖండించగా న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంతో కాంగ్రెస్ సహా విపక్షాలు మళ్లీ ఎదురుదాడి పెంచాయి ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదిహేడు ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా భారత్ కుదుర్చుకున్న పదిహేను వేల కోట్ల రూపాయల రక్షణ ఒప్పందాల్లో భాగంగా పెగసస్ పైవేర్ కూడా ఉందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది పెగసస్పై మరికొన్ని ఆసక్తికర అంశాన్ని కూడా వెల్లడించింది రెండు వేల పదిహేడులో రక్షణ ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ లో పర్యటించారని న్యూయార్క్ టైమ్స్ గుర్తు చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై ఐరాసలో జరిగిన ఓటింగ్ లో భారత్ వ్యతిరేకంగా ఓటు వేసిందని తెలిపింది న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం నేపథ్యంలో భాజపాపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్ పైవేర్ ను కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాలు సైన్యం న్యాయ వ్యవస్థలే లక్ష్యంగా కేంద్రం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ట్విట్టర్లో మాండిపడ్డారు పెగాసస్ ద్వారా మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని ధ్వజమెత్తారు మోదీ సర్కార్ దేశానికి శత్రువులా ప్రవర్తిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా విమర్శించారు పెగసస్ పై మొదట్నుంచి నుంచి కాంగ్రెస్ ఏం చెప్పిందో అదే జరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు పెగసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంతో ఇతర విపక్ష పార్టీలు కూడా కేంద్రంపై ఎదురుదాడి తీవ్రతరం చేశాయి స్పైవేర్ ను రక్షణ పరంగా కాకుండా ప్రతిపక్షాలు పాతికేయులపై నిఘా పెట్టేందుకు కేంద్రం దుర్వినియోగం చేసిందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో ఆరోపించారు దేశాన్ని భాజపా బిగ్ బాస్ షోలాగా మార్చేసిందని మండిపడ్డారు అటు న్యూయార్క్ టైమ్స్ నివేదికను మోదీ ప్రభుత్వం ఖండించాలని లేకపోతే సుప్రీంకోర్టును పార్లమెంటును తప్పుదోవ పట్టించినట్లవుతుందని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు అయితే పెగసస్ పైవెల్పై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలోని అంశాలు పూర్తిగా అవాస్తవమని కేంద్రం పేర్కొంది కేంద్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలన్నీ బహిరంగమే తప్ప రహస్యం కాదని తేల్చి చెప్పింది